ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమం ఆసుపత్రిలో ఒక్కరోజే ముగ్గురు రోగులు చనిపోవడం కలకలం రేపింది. అయితే ఏ మరణాలకు ఆసుపత్రి నిర్లక్ష్యం గాని సాంకేతిక పరమైన కారణాలు గాని లేవని ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్ర వెల్లడించారు. కొన్ని దినపత్రికలలో ఛానళ్లలో ప్రసారమైన కథనాలు సత్య దూరమని మరణించిన పెనుపోతుల దొరబాబు భార్య ఆరోపణలలో వాస్తవం లేదని తెలిపారు. తన దృష్టికి రాగానే దీనిపై ప్రాథమిక విచారణకు ఏలూరు ఆర్డీఓ డీఏపీ డీసీహెచ్ఎస్ డిఎంఎండ్ హెచ్ఓలను నియమించి ప్రాథమిక దర్యాప్తు చేయించడం జరిగిందని, వారికి అందజేసిన నివేదిక ప్రకారం పెనుపోతుల దొరబాబు గుండెపేటుతో మరణించడం జరిగిందని ధృవీకరించినట్లు తెలిపారు. ఆక్సిజన్ సప్లైలో అంతరాయం, విద్యుత్ కోత మరే ఇతర కారణాలు కావని తెలిపారు. మరణించిన దొరబాబు కోవిడ్ పాజిటివ్ కారణంగా గత నెల మే 25న ఆశ్రమ ఆసుపత్రిలో చేరడం జరిగిందని, వారికి అప్పటికే మధుమేహం హెచ్చు స్థాయిలో ఉందని తెలిపారు. డెత్ అయింది ఆశ్రమ ఆసుపత్రిలో. దాని గురించి ఒక మీడియా ఆర్టికల్ వచ్చింది. అందువల్ల చాలా మంది హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అక్కడి నుంచి కూడా వాళ్ళు దే ఎక్స్ప్రెస్ దే డిస్సాటిస్ఫాక్షన్, ఇట్లా జరగలేదు కానీ మా మీద మెత్తారోపణం చేస్తున్నారనేసి మాకు ప్రతిపాదన. డాక్టర్స్ కూడా హాస్పిటల్ నుంచి ఇలా చెప్పారు. నిన్ననే ఈ ఇష్యూ లైట్ వచ్చినప్పుడు ఆనరబుల్ డెప్యూటీ హెల్త్ మినిస్టర్, డెప్యూటీ చీఫ్ మినిస్టర్ నాని గారు ఇమ్మీడియట్గా ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేశారు. ఎంక్వైరీ ఆర్డర్ చేసినప్పుడు ఆర్డీఓ గారు, ఆర్డీఓ ఎల్లు, డిఎస్పీ ఎల్లు మరియు డిసిహెచ్ఎస్ డిఎంహెచ్ఓ ఒక కమిటీ ఫామ్ చేసేసి వాళ్ళు ఆశ్రమం జరిగినటువంటి ఈ సంఘటన గురించి ఇంక్వైరీ కూడా పూర్తి చేశారు. ఇంక్వైరీలో తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, ఈ దొరబాబు గారు ఉన్నారు 45 ఇయర్ ఓల్డ్ మేల్, సివియర్ డయాబెటీస్ కోమార్బిడిటీ ఉన్నటువంటి పేషెంటు. 25th of last month అంటే 25/5కి ఆయన ఆశ్రమ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. విదిన్ 5 డేస్ ఆయన కండిషన్ చాలా డిటీరియేట్ అయింది. అయితే 29th ఈవినింగ్ ఆయనకి ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ ఐసీయూకి షిఫ్ట్ చేసేసి ఆయన కంటిన్యూస్గా సిపాప్ వెంటిలేషన్లో ఉన్నారు. సిపాప్ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఏవే ప్రెషర్, సిపాప్ వెంటిలేషన్ కంటిన్యూస్గా ఉండేవారు. ఆయన సాచురేషన్ 70 వరకు ఫాల్ అవుతూ ఉండేది. 70 నుంచి మళ్ళా వెంటిలేషన్ ద్వారా పైకి రావటం వల్ల అది కంటిన్యూస్గా సైనోసైడల్ కారుగా డాక్టర్స్ చెప్తున్నారు. దట్ కంటిన్యూస్లీ ది సాచురేషన్ లెవెల్ ఆఫ్ ది పేషెంట్ వాజ్ కంటిన్యూస్లీ చేంజింగ్ అనమాట. 26వ తేదీకి పొద్దునే అరౌండ్ 10:30 ఆయన మాకు ఎస్పీఓతో తగ్గుతూ ఉంది, సౌండ్ వస్తూ ఉంది మెషిన్ నుంచి ఆయన కంప్లైంట్ చేశారు. వెంటనే అక్కడ టెక్నీషియన్ శేఖర్ అనేసి టెక్నీషియన్ ఉండేవారు, ఆయన ఇమ్మీడియట్గా పరిశీలించి